फ्रेंड्स वेलकम टू माय चैनल नेना वीडियो लो मनो प्रिंसेस कट फ्रॉक एला कट चेयालो चूसां कदा दानिकी इदी बैक पार्ट फ्रेंड्स ई बैक पार्ट की मनो ड्रॉप शेप नेक अनेदी एला कट चेसुकोवालो दानिकी थ्रेड लेकुंडा पाइपिंग एला स्टिच चेयालो ई वीडियोलो चूद्दाम। फर्स्ट लाइनिंग नी मेन मीद पेट्टुकोनी समानंगा चुट्टू अटैच चेसुकोवाली। ఇలా మెయిన్ దానికి లైనింగ్ మొత్తాన్ని అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ది ఎక్స్ట్రా ఉన్న పీసెస్ మొత్తం కట్ చేసుకోవాలి సైడ్స్. ఇప్పుడు నెక్ కోసం పేపర్ స్ట్రిప్ ని కట్ చేసుకోవాలి. పై వైపున షోల్డర్ దగ్గర పావుతకో 3 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ విడిచిపెట్టి కట్ కోసం ఇక్కడి నుంచి 8.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నా. इक पावत को 3 इंचल पे कदा इकड़ 3 इंचेस अभी इष्ट इक पावत मूड पे इकड़ पावत मूड पे डीप कावाली अकू लेंथनेवाली इपड़ी रे स्ट्रेट लाइन गीवाली इपड़ फुल लेंथ कदा इकडनी पै वैप नी 3.5 इंचेस मार्क वेसकोनी स्ट्रेट लाइन गीद ఈ విధంగా ఇక్కడి నుంచి మనం రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకొని ఇక్కడ ఈ మిగిలిన బాక్స్ లో మనం డ్రాప్ అనేది గీసుకోవాలి. ఈ కింద వైపు నుంచి 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రాప్ అనేది గీసుకోవాలి. ఈ విధంగా డ్రాప్ అనేది గీసుకోవాలి. ఒకవేళ ఈ బాక్స్ లో మీకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్ కూడా మనం గీసుకోవచ్చు. ఇప్పుడు ఈ డ్రాయింగ్ కి ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకొని మిగిలింది కట్ చేసుకోవాలి. ఇలా పేపర్ స్ట్రిప్ ని కట్ చేసుకున్న తర్వాత క్లాత్ మీద పెట్టుకొని దీన్ని ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత పేపర్ స్ట్రిప్ మొత్తాన్ని క్లాత్ మీద అటాచ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మొత్తం అంతా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టి మిగిలినంతా కట్ చేసుకోవాలి. క్లాత్ మొత్తం నెక్ రౌండ్ మొత్తం ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ కోన్స్ తిరిగిన దగ్గర రౌండ్స్ తిరిగిన దగ్గర అక్కడక్కడ టాకాలు ఇచ్చుకోవాలి. ఇలా టాకాలు ఇచ్చుకున్న తర్వాత ఈ 1/2 ఇంచ్ క్లాత్ ని ఇలా పేపర్ స్ట్రిప్ మీద ఫోల్డ్ చేసి ఈ పై వైపు నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సెంటర్ కి ఒక టాకా ఇచ్చుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ సెంటర్ కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేసిన దగ్గర సెంటర్ కి మనం ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా అలాగే మనం దేనికైతే నెక్ వేస్తున్నామో ఆ నెక్ కి కూడా ఇలా సెంటర్ కి ఫోల్డ్ చేసి నెక్ దగ్గర ఫోల్డింగ్ చేసిన దగ్గర సెంటర్ కి స్ట్రైట్ మార్కింగ్ విచ్చుకోవాలి. ఈ రెండిటికి సెంటర్ డాట్స్ వేసాం కదా, ఇప్పుడు దీని పై వైపు పెట్టి సెంటర్ ఇలా హాఫ్ వరకు స్టిచ్ చేసుకొని ఇలా మిడిల్ లో ఒక స్టిచ్ వేసుకొని నెక్ ని జాయిన్ చేసుకోవాలి. ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో చూపించాను,
ఒకసారి ఇందులో గాని డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత రౌండ్స్ తిరిగిన దగ్గర అక్కడక్కడ టాకాలు ఇచ్చుకోవాలి ఇలా మొత్తం టాకాలు ఇచ్చుకున్న తర్వాత పేపర్ స్ట్రిప్ ని మనం లోపల వైపు తిప్పుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి పై వైపుని ఇలా కోన్స్ దగ్గర వచ్చేసరికి మనం నీట్ గా స్లోగా తిప్పుకున్నట్లయితే కోన్ అనేది మనకి నీట్ గా తిరుగుతుంది ఇలా ఏదైనా సిజర్ గాని ఏదైనా స్క్రూ డ్రైవర్ గాని పెట్టుకొని మనం కోన్ ని నీట్ గా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా మనకి సన్నగా వస్తుంది నేను చూపించిన విధంగా తిప్పినట్లయితే ఇదే విధంగా మనం రెండు వైపులా తిప్పుకొని ఈ పేపర్ స్టిఫ్ మొత్తం ఇలా లోపల వైపు ఫోల్డ్ చేసి పై వైపు నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకో ఇలా పై వైపు నుంచి స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఎంత అందంగా కనిపిస్తుంది మనకి నెక్ అనేది ఇప్పుడు దీనికి పైపింగ్ అనేది ఎలా అటాచ్ చేయాలో చూద్దాం థ్రెడ్ లేకుండా దాని కోసం మనం ఇలా క్రాస్ పీస్ అనేది ఒకటి తీసుకోవాలి 1 ఇంచ్ విత్ గల 1 ఇంచ్ వెడల్పైనది దీన్ని వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి స్ట్రైట్ గా ఒక స్టిచ్ అనేది ఇలా వన్ సైడ్ కుట్టిన క్లాత్ ని మనం లోపల వైపు ఇది మెయిన్ మెయిన్ దాని మీద పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి మన పేపర్ స్టిఫ్ మీద ఎంత సన్నంగా అయితే కుడతామో అంత సన్నంగా వస్తుంది గమనించండి ఫ్రెండ్స్ మనకి పేపర్ స్టిఫ్ ఎంత సన్నంగా కావాలో అంత సన్నంగా మనం ఎడ్జ్ లా అనేది పైపింగ్ క్లాత్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి దీనికి మనం థ్రెడ్ ఏ థ్రెడ్ కూడా మనం యూస్ చేయం ఇక్కడ ఈ కోన్ దగ్గరికి వచ్చేసరికి మనం ఈ పైపింగ్ కి వాడుతున్న గోల్డ్ క్లాత్ ని మాత్రమే తిప్పుకోవాలి ఇలా ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా
పైపింగ్ అనేది ఇలా తిప్పుకుంటూ పై వైపు నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఎంత సన్నంగా కనిపిస్తుందో మనకి పైపింగ్ థ్రెడ్ పెట్టకపోయినా ఎంత సన్నంగా పైపింగ్ అనేది వస్తుందో చూడండి ఓకే చూడండి ఈ విధంగా మనం కుట్టుకున్నాం కదా ఇప్పుడు రివర్స్ చేసి చూడండి మనకి ఇలా ఇలా లెగ్సింది కదా ఇలా లెగ్సిన్ దగ్గర మనం ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పై వైపు నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే మనకి నీటిగా ఉంటుంది ఇలా కట్టింగ్స్ పెట్టుకున్న తర్వాత मन रिवर्स तिपि पै वैप नीचे स्टिच अने वेवाली हाफ इंच स्टिच अने वे इला स्टिच वेसक तरवा मन की ए नीट कईपिंग अने पैक लेवक नीट अणिपोधा मन पैपिंग थ्रेड लेकिन एसी पैपिंग अने वेवच्छ फ्रेंड्स ओके चूडंडी मन की पाइपिंग थ्रेड यूज चेयकुंडा पाइपिंग अनेदी एंत अंदंगा कनिपिस्तुंदो अलागे किंद वैपुन नडुम दग्गर मन डॉट्स वेसुकोवाली इला ब्लौज के एला अयिते डॉट्स वेस्तामो अदे विधंगा दीनिकी कूडा मन ओके चूडंडी मन डॉट्स वेसुकुन्नाम कदा ఈ విధంగా మనకి ఫ్రాక్ కి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ మనం థ్రెడ్స్ అనేది వేసుకోవాలి నాడాలు ఇంతకు ముందు వీడియోలో నేను చూపించాను ఫ్రెండ్స్ ఇవి ఎలా కుట్టాలి అనేది ఈ విధంగా మనకి పైపింగ్ థ్రెడ్ యూస్ చేయకుండా పైపింగ్ అనేది సన్నంగా ఎలా వేసుకోవాలి ఈ వీడియోలో చూసాం కదా ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ బై